అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రమ్య, క్లినికల్ హెడ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ ఓయాసిస్ ఫర్టిలిటీ గుంటూరు. ఈరోజు నేను చెప్పే టాపిక్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే సో ఎంబ్రియో మీద చేసే ఒక జెనెటిక్ టెస్ట్, జన్యుపరమైన ఒక పరీక్ష. సో ఎంబ్రియో డే 5 ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత ఆ ఎంబ్రియో నుంచి కొన్ని సెల్స్ బయాప్సీకి పంపించడం జరుగుతుంది. సో ఇట్లా ఏదైనా జన్యుపరమైన లోపాలు ఉన్నాయి అన్న విషయం మనం ఈ ఎంబ్రియో బయోప్సీ ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. సో కొంతమంది ఎవరికి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఎక్కువగా యూస్ఫుల్గా ఉంటుంది అంటే, ఆల్రెడీ ఫ్యామిలీలో పిల్లలు పుట్టి వాళ్ళకి ఏదన్నా అబ్నార్మల్గా ఉంది అని తెలిసిన కపుల్స్లో, లేదు ఏజ్ అబౌవ్ 35 ఇయర్స్ ఉన్న పేషెంట్స్లో, లేదు మదర్కి కానీ ఫాదర్కి కానీ జెనెటిక్ ప్రాబ్లం ఉంది అని తెలుసుకున్న వాళ్ళల్లో, ఇలా ప్రాబ్లం ఉన్న వారిలో ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ వల్ల మనం ఆ పర్టిక్యులర్ ప్రాబ్లం అంటే క్రోమోజోమల్ ప్రాబ్లం ఏది అనేది ఐడెంటిఫై చేసుకుని ఆ పర్టిక్యులర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయకుండా ఉన్న ఎంబ్రియోస్లో నార్మల్గా ఉన్న ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయటం వల్ల వాళ్ళకి మనం రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ని లేదు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ని అవాయిడ్ చేసి నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేసి నార్మల్గా హెల్దీగా ఉన్న బేబీని మనం వాళ్ళకి కలిగేలా చేయొచ్చు ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా. మా నార్మల్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఏం జరుగుతుంది అంటే, సో వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 3 నెలలకు కానీ మనం టెస్ట్లన్నీ చేసుకుని ఆ టెస్ట్లో ఐడెంటిఫై ఏదైనా అబ్నార్మాలిటీస్ బేబీ కనుక ఉంటే ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. కానీ ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్లో ఏంటంటే, మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికన్నా ముందే ఎంబ్రియోలో ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా అనేది ఐడెంటిఫై చేయొచ్చు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. సో ఈ విధంగా ఎవరికైనా సరే ఏదైనా లోపాలు ఉన్న బేబీస్ పుట్టడం కానీ లేదు ఫెమిలియల్గా ఉన్న వాళ్ళు ఈ టెస్ట్కి కనుక వెళ్తే వాళ్ళకి నార్మల్గా ఎంబ్రియో ఉందా లేదా అనేది మనం ఐడెంటిఫై చేసి నార్మల్గా ఉన్న ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి సక్సెస్ రేట్ని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు మా సెంటర్కి వచ్చి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.